మనకు నిన్న జరిగినటువంటి షేర్ మార్కెట్లో ఏ విధంగా ఇండెక్స్ సెన్సెక్స్ పనిచేసింది, అదేవిధంగా ఈరోజు ఎలా జరగబోతుందనే దాని మీద అనాలిసిస్ చేస్తూ ఉన్నాను. ఇక మనకు సెన్సెక్స్ 580 పాయింట్లు డౌన్ కావడం జరిగింది, నిఫ్టీ 167 పాయింట్లు డౌన్ కావడం జరిగింది. మనం ఏదైతే నిన్న చెప్పడం జరిగిందో అప్ ట్రెండ్ 13,000 అడుగులు వేస్తుందని, కానీ కొంత రివర్స్లకి లాభాలు స్వీకరించినట్లు, కొన్ని పరిస్థితుల వల్ల డౌన్ అయినట్లు మనకు అర్థమవుతా ఉంది. ఇక బిర్లా ఏదైతే గ్రూప్ సంస్థల నుంచి లోదా తొలగింపు అంటూ ఒక వార్త, ఇక రికార్డు ర్యాలీకి బ్రేక్ పడిపోయింది అనేది ఒక వార్తను చూస్తున్నాం. నేడు గ్లాండ్ ఫార్మా లిస్టింగ్, హైదరాబాద్ ఔషధ తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా షేర్లు శుక్రవారం ఎక్స్చేంజ్లో లిస్టు కానున్నాయి. ఈ ఇష్యూ నవంబర్ 9న ప్రారంభమై 11న ముగిసింది. 12% లాభపడిన స్వెజెట్ షేర్, ఇక ముఖ్యంగా మనకు కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అప్ ట్రెండ్ పోతుందనే ఆశాభావంతో ఇన్వెస్టర్లు అందరూ ఉన్నారు, కాబట్టి మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి మనకు ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఏదైతే మనకు ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మంచి ర్యాలీ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మనకు స్టెబిలిటీ అనేది రావడం లేదు, ఎందుకంటే భారతదేశంలో ఇక ఢిల్లీలో ఈ COVID-19 ప్రాబ్లమ్స్, అదేవిధంగా మనకు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, చైనాలో వుహాన్ నుంచి ఒక విలేకరి దాని యొక్క మొత్తం అంతా ఎలా జరిగింది అనే దాని విశ్లేషణాత్మకమైన కథనాన్ని ఇవ్వడం వల్ల ఆ ప్రభుత్వము ఆవిడను జైల్లో పెడుతుంది, 5 ఇయర్స్ శిక్షను వేయడం జరిగింది. ఇక మనకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రపంచంలో మానవతావాదులందరూ కూడా ఖండించాలని మేము కోరుతూ ఉన్నాం, ఎందుకంటే ఒక దేశం నుంచి ఒక దేశంలో సంబంధాలు సత్సంబంధాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా అక్కడ జరిగే విషయాలు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఇక చైనా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, వుహాన్ గురించి ఏదైతే మనకు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క జబ్బు వచ్చిందో, ఈ జబ్బు కోసం ఎన్నో కంపెనీస్ తాపత్రయపడుతూ మందులు తయారు చేస్తూ ఉన్నాయి. ఇక మనకు ముఖ్యంగా హైదరాబాద్ బేసిక్కు సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా నిమగ్నమై ఆ పనిలోనే చాలా కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రభుత్వము ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసినటువంటి ఈ కరోనా మున్ముందు కోలుకున్నట్లు మనకు ఎఫెక్ట్ Q1 Q2లో కూడా పడ్డది, Q3లో కొద్దిగా స్టెబిలిటీ రావడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మళ్ళీ కంపెనీలన్నీ కూడా మళ్ళీ వాళ్ళ ఉత్పత్తులను పెంచుకుంటూ సప్లై డిమాండ్ను బట్టే వాళ్ళు పనిచేస్తూ పోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా FMG రంగం కానీ అదేవిధంగా ఫార్మా రంగం కానీ అప్ ట్రెండ్ వెళ్తూ ఉంది. ఫైనాన్స్ కంపెనీలను మనం గమనించినట్లయితే బ్యాంకులు కూడా అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చేయూతనిస్తుంది, వడ్డీ రాయితీలను ఏదైతే క్రెడిట్ కార్డు మీద రాయితీలు అదేవిధంగా మారిటోరియం ఇవన్నీ కూడా ఫైనాన్స్ కంపెనీ షేర్ల మీద ప్రభావాలు చూపేదానికి అవకాశం ఉంది. ఇక మనకు ముఖ్యంగా భావించినట్లయితే ప్రైవేట్ రైళ్ళు 2వ దశలో మన హైదరాబాద్కు సంబంధించిన మెగా జిఎంఆర్లు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జిఎంఆర్ మెగా కంపెనీలు నిర్వహణకు ప్రైవేట్ ఏదైతే మన ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయో ప్రైవేట్ రంగం వైపే అడుగులు వేస్తున్నాయి. సంక్షేమం అని చెప్తూ ప్రజలకు మేలు చేస్తామని చెప్తూ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా సరే, స్టేట్ కానీ సెంట్రల్ కానీ, రైల్వేని కూడా ప్రైవేటీకరణ అంటే అంచెలంచెలుగా ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్తూ ఉంది. ఏదైతే బీద ప్రజల గురించి రైల్వేలు కానీ, పోస్టల్ కానీ, టెలికాం కానీ ఉన్నటువంటిది ఈ పూర్తి స్థాయిలో నిర్వీర్యము అయినవి, వీటిని పూర్తిగా ఖండించవలసిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మనం ఎకానమీకి బూస్ట్గా పరిగణించేటటువంటి మానవుని అంటే తలసరి ఆదాయాన్ని పెంచే మార్గాలను చూసుకొని మన జీడిపిని కూడా అవి స్టెబిలిటీ రావడానికి ప్రయత్నాలు చేయాలని
ప్రయత్నాలు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా రిజర్వ్ బ్యాంకు ఏదైతే మనకు బ్యాంకులు లక్ష్మీ విలాస్ బ్యాంకు ఎప్పుడైతే ఇబ్బందులు ఏర్పడ్డదో మనకు బ్యాంకుల్లో ఆ షేరు డౌన్ కావడానికి అవకాశం ఏర్పడ్డాయి. కాబట్టి దానికి ఎన్ని గ్యారంటీ స్కీమ్స్ పెట్టినా ఏదో ఒక విధంగా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. లిక్విడిటీ సమస్య కూడా ఒక ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఆస్తి చూసి ఇన్వెస్ట్ చేయాలని, అదేవిధంగా ట్రేడింగ్ కూడా ఆస్తి చూసి చేసుకోవాలనుకుంటూ చెప్పుకుంటూ, ఈరోజు వెలుగులో ఏ షేర్లు వస్తాయి అని అనుకున్నప్పుడు ఫార్మా షేర్లు వస్తాయని నేను భావిస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఫార్మా షేర్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. సోషల్ ఆర్థిక రాజకీయ అన్నీ కూడా విశ్లేషణ చేస్తుంటాను. నమస్తే, ధన్యవాదాలు.